నమస్తే తెలంగాణ రాజకీయాల్లో ఒక చర్చ బీజేపీ టీడీపీ కలవబోతున్నాయా తెలంగాణలో చంద్రబాబు నాయుడు అమిత్ షాని నడ్డాని ఢిల్లీలో కలిసిన తర్వాత ఈ లైన్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నది సో రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవన్నీ ఊహాజనితమే ఇవన్నీ లేవు అన్నది ఒక మీడియా ముందు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో నిజంగానే పొత్తు దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా ఒకవేళ పొత్తు పెట్టుకుంటే టీడీపీతో పొత్తు పెట్టుకున్న పార్టీ 2014లో కాంగ్రెస్ ఇబ్బంది పడ్డట్టు ఇక్కడ కూడా మళ్ళీ బీజేపీకి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా లేదు కేసీఆర్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో దేశమంతా రాజకీయం అంటున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి రాజకీయం చేసినా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా ఇవన్నీ ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం నా ముందు తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్నా గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే అండి మీ రియాక్షన్ ఏంటి నిజంగానే బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకోబోతున్నాయా అండ్ మీరు ఒక అధికార ప్రతినిధిగా మీరు ఆఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తారు కాబట్టి అది చాలా ఇమ్మెచ్యూర్ ఇప్పుడు ఇప్పుడు అసలు పొత్తుల గురించి వీటి గురించి మాట్లాడడం అనేటువంటి చాలా ఇమ్మెచ్యూర్ అలాంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు టీడీపీ ఏంటిది అంటే ఏదైనా ఉంటే మేము చాలా క్లియర్గా పొత్తులో ఉంటే పొత్తులో ఉన్నామని చెప్తాము లేదా పొత్తుల గురించి మాట్లాడుతున్నామని చెప్తాం ఆ క్లారిటీ మేము ఎప్పటి నుంచైనా ఇస్తూనే ఉన్నాం సో యాజ్ ఆఫ్ నౌ అయితే అలాంటి డిస్కషన్స్ ఏమీ జరగలేదు జరిగితే ఖచ్చితంగా మీడియా ముఖంగా మేము దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇస్తాం ఎందుకు అని అంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కొత్త కాదండి ఇవాళ వేరే రాష్ట్రాలకు పోయి నేను ఏదో ఎలగబెట్టేస్తా అంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏమన్నా మాట్లాడుతుండొచ్చు కాక కానీ ఎన్ని మాటలు మమ్మల్ని అన్నా సరే ఉద్యమ సమయంలో మాతోటే పొత్తులో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు టీఆర్ఎస్ అండ్ టీడీపీ పొత్తు అప్పుడు కూడా సో ప్రజలకు ఏది మంచి అయితే తెలుగుదేశం పార్టీ దాన్ని బిలీవ్ చేసి ముందరికి వెళ్తే తప్పించి ఎక్కడా కూడా ఇంకే విధమైనటువంటి ఆలోచన మాకుండవు ఇక్కడ ఇంకో విషయం ఏంటిది అంటే మళ్ళీ ఇక్కడ మేము పోటీ చేస్తే మమ్మల్ని ఏదో టార్గెట్ చేస్తారా లేకపోతే ఇది అని అంటే ఒక విషయం చెప్తున్నాను 2014 నుంచి ఇవాల్టి వరకు కూడా మేము మా 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 ఫైట్ మేము చేస్తూనే ఉన్నాము సరే డిఫరెంట్ పార్టీస్ మమ్మల్ని ఎన్ని రకాలుగా మాటలు అన్నా సరే మా ఫైట్ ఎక్కడ ఆగలేదు అండ్ ముఖ్యంగా కేసీఆర్ గారి గురించి మాట్లాడదలుచుకుంటే మనంగిన ఆ రోజున రెండు తెలుగు రాష్ట్రాలు విభజించబడినటువంటి రెండు తెలుగు రాష్ట్రాలు లేదా ఫర్దర్గా విభజనకు ముందర రేపొద్దున్న విభజన జరిగితే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మంచి జరగాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఖచ్చితంగా ఏదైతే మనం ఆ రోజున మేము మాట్లాడినాం దానికి కేసీఆర్ ఏమన్నాడు రెండు కళ్ళ సిద్ధాంతం అన్నాడు మా పార్టీని రెండు కళ్ళ సిద్ధాంతం అన్నాడు మా నాయకుడిది రెండు కళ్ళ సిద్ధాంతం అన్నాడు బట్ వీఆర్ వెరీ క్లియర్ ఎవరికి నష్టం జరగకుండా రెండు రాష్ట్రాలు బాగుపడాలి అనేటువంటిది మేము ఆ రోజున మాట్లాడినాం ఈ రోజున కూడా మాట్లాడుతున్నాం కేసీఆర్ అట్లా కాదు నిన్నగాక మొన్న ఏమన్నాడు ఆంధ్రోళ్ళు రాక్షసులు అన్నాడు ఆంధ్రోళ్ళు ఇట్లా అన్నారు ఆంధ్రోళ్ళు అట్లా అన్నాడు ఇవాళ రోజున వచ్చి లేదు లేదు నేనే మీకు సేవియర్ని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అంతకుముందర నిన్నగాక మొన్న ఐ థింక్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కావచ్చు ఆర్ నాట్ ఈవెన్ లెస్ దెన్ దాట్ ఏమో ఏమన్నాడు 5 రాష్ట్రాలు ఏవైతే గరీబ్ రాష్ట్రాలు ఉన్నాయో వాటికి మనం ఏదైతే పన్నుల రూపంలో పైసలు కడుతున్నామో వాటికి వాళ్ళకెందుకు ఇస్తారు అని చెప్పి అది మన యూపీ అండ్ ఆల్ ది స్టేట్స్ గురించి మాట్లాడాడు ఇవాళ పోయి లేదు నేను దేశం మొత్తాన్ని ఉద్ధరించేస్తా అని మాట్లాడతాడు సో ఒక క్రెడిబిలిటీ లేని మనిషి ఒక స్టెబిలిటీ లేని మనిషి నా పాయింట్ ఏంటంటే ఎందుకు వ్యతిరేకంగా చూస్తున్నారు టీడీపీతో పొత్తు బీజేపీ పెట్టుకుంటుందా ఒకవేళ బీజేపీ పెట్టుకుంటే 2018లో కాంగ్రెస్ ఎట్లా నష్టపోయిందో బీజేపీ కూడా అట్లాగే నష్టపోయే అవకాశాలు ఉంటాయి కదా అంటే దీని మీద ఒక నెగటివ్ సెన్స్లోనే చూస్తూ ఉన్నారు కదా చాలా మంది ఎందుకు చెప్తాను తెలుగుదేశం పార్టీ నిర్మాణం నుంచి కూడా చాలా స్ట్రాంగ్ పార్టీ అండి డెఫినెట్గా మా క్యాడర్ బేస్డ్ పార్టీ కాబట్టి చాలా స్ట్రాంగ్ పార్టీ సో ఎప్పుడైతే మన ఆపోనెంట్ బలవంతులుగా ఉంటారో ఆ బలవంతుడిని ముందరే కొట్టాలి అనేటువంటిది రాజకీయంలో వీళ్ళు ప్రాబ్లం చేసేది కావచ్చు మీరు కనుక అట్లా మాట్లాడితే 2014లో అప్పుడే రాష్ట్రం ఫామ్ అయింది విభజించబడింది ఆ రోజున నూతనంగా ఫామ్ అయినటువంటి తెలంగాణలో మనం ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఆ రోజున బీజేపీ మాతో పొత్తులో ఉండే మాకు 15 సీట్లు వచ్చినాయి వాళ్ళకి 5 సీట్లు వచ్చినాయి వాస్తవమే కదా అదే 2018లో మాతో పొత్తులో లేనప్పుడు మరి బీజేపీకి 1 సీట్ వచ్చింది కదా ఎట్లా చూద్దాం దాన్ని సో ఇట్స్ నాట్ అబౌట్ సెంటిమెంట్ అనేటువంటిది సి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు మీకేం రాలే కదా నేనేమంటున్నా అంటే ఎందుకు రాలేదు మాకు 2 సీట్లు వచ్చినాయి కదండి మేము కంటెస్ట్ చేసినవి 13 సీట్లు అందులో 2 సీట్లు మాకు వచ్చినాయి మిగతా 11 స్థానాల్లో కూడా మేము 2వ స్థానంలో ఉన్నాము లేదు మనం రికార్డ్ చేద్దాం అవి సో మేము ఎక్కడా కూడా ఇంకొక విషయం ఏంటిది అని అంటే తెలంగాణకి సంబంధించి మేమేం చేసామో చాలా క్లియర్గా ఉన్నాం ఎందుకంటే 19 years back మేము 19 సంవత్సరాలుగా అయితే తెలంగాణ ప్రాంతంలో మేము అధికారంలో లేము కదా అయినా సరే 19 సంవత్సరాల క్రితం కూడా మేము చేసినటువంటి అభివృద్ధి ఇంకా కనబడుతుంది కదా. అండ్ మా కాన్సెప్ట్ ఇస్ డెవలప్‌మెంట్. 2018 లో చంద్రబాబు బూచిగా జోయించి కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రాగలిగిండు. కాంగ్రెస్ ని డైరెక్ట్ గా మొత్తం రాష్ట్రం అంతా ఆంధ్ర చంద్రబాబు చేతుల్లోకి వెళ్తదన్న దాన్నే కదా ప్రమోట్ చేసింది ఎక్కువగా. పబ్లిక్ కూడా ఒక రకంగా యాక్సెప్ట్ చేసిరు అంటే ఏం జరుగుతుందో అన్న ఒక లైన్ లోకి వెళ్ళిరు. సో ఇప్పుడు కూడా మళ్ళీ बीजेपी अलांट सिचुएशन केसीआर इवा रोज मैं ये मुखम पे आंध्र बोई कंटेस्ट महाराष्ट्र कंटेस्ट इंकेनो कंटेस्ट देश यावत तिगता अंटे देश यावत्ंगा पालन रादा मैं एपी की पेपर विषय रघु गारु स्टेटमेंट करेक्टे चंद्रबाबु नायडू गारु मल्ली वस्तलेरु तेलुगु देशम पार्टी 2014 నుంచి కూడా మాకు ఇక్కడ ఒక శాఖ ఉన్నది, మా తెలంగాణ శాఖ పని చేస్తున్నది, మా లాంటి వాళ్ళం వర్క్ చేస్తున్నాము, ఎన్నో అంశాల మీద ఫైట్స్ చేస్తున్నాం, మీరే సాక్ష్యం కదా దానికి, ఎవరో కాదు కదా. సో తెలంగాణకి తెలుగుదేశం పార్టీ కొత్త కాదు, వాళ్ళలాగా మేము అవసరానికి మాత్రమే చేసి తర్వాత మేము టాటా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళేటోళ్ళం కాదు. ఇంకొక విషయం మనం కనుక గమనిస్తే తెలుగుదేశం పార్టీ ఏదైతే మా పార్టీ పేరు పెట్టుకొని మేము స్టార్ట్ చేసినాము 42 ఇయర్స్ బ్యాక్ 42 సంవత్సరాల క్రితం ఇయాల్టి వరకు కూడా అదే పేరుతో మేము కంటిన్యూ అవుతున్నాం. 2014 की मुंदर तेलंगाण राष्ट्र समिति అని చెప్పి ఫామ్ అయ్యి ఉద్యమ సమయంలో తెలంగాణ కోసమే మా పుట్టుక, తెలంగాణ కోసమే మా పార్టీ, తెలంగాణ దప్పిచి మాకు ఇంకొక యావ ముచ్చట ఏమీ లేదని మాట్లాడినటువంటి కేసీఆర్ గారు ఇవాల వాళ్ళకి మన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో, వాళ్ళ కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయో, ఏం జరిగిందో మాకైతే తెలియదు, కానీ తెలంగాణ అనేటువంటి పదాన్ని తన పార్టీ పేర్లకు వెళ్ళి తీసేసి వాళ్ళ రోజున భారత రాష్ట్ర సమితి అని పెట్టుకొని ముందరికి వెళ్ళింది కదా, ఆయనకేం క్రెడిబిలిటీ ఉంది అని అడుగుతున్నాను నేను. మా క్రెడిబిలిటీని నువ్వు క్వశ్చన్ చేసే ముందరా అసలు మేమనేటువంటి వాళ్ళం ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఏ రోజు కానీ తెలంగాణ ప్రజల కోసం కొట్లాడు కదా, తెలంగాణ నిరుద్యోగులకు ఇబ్బందులు అయితే తెలుగుదేశం పార్టీ నిలబడ్డది కదా, ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తెలుగుదేశం పార్టీ నిలబడ్డది కదా, విద్యార్థుల కోసం తెలుగుదేశం పార్టీ నిలబడ్డది కదా, మరి నువ్వేం చేసినావు అంటున్నా. తెలంగాణ కోసమే ఉద్భవించినటువంటి నా పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇవాళ /BRS అనాలనేమో మనం, ఆ పార్టీ ఇవాళ రోజున రైతుల కష్టాల మీద మాట్లాడుతున్నదా, నిరుద్యోగుల కష్టాల మీద మాట్లాడుతున్నదా, విద్యార్థుల కష్టాల మీద మాట్లాడుతున్నదా, ఎవరి కష్టాల మీద మాట్లాడుతున్నారు? వాళ్ళకంటూ వాళ్ళకు కూడా ఒక విద్యార్థి విభాగం ఉంది కదా, మరి విద్యార్థులు IIIT విద్యార్థులకు ఇబ్బందులు జరిగినప్పుడు ఉన్నారు ఆ రోజు మీరు మేమే కదా మనమే కదా ఆ రోజు కొట్లాడింది, మరి ఇవాళ వరకు వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? పురుగులన్నం పెడుతుంటే ఆ పిల్లలకి హాస్టళ్లలో ఎందుకు మాట్లాడతలేదు వాళ్ళ విద్యార్థి విభాగం? వాళ్ళకు కూడా ఒక మహిళా విభాగం ఉండాలి కదా, మరి 6.5 సంవత్సరాల పాటు మహిళా కమిషన్ అయినప్పుడు ఏం చేసింది వాళ్ళ మహిళా విభాగం? సో ఇవన్నీ మనం మాట్లాడితే తప్పు వచ్చేస్తుంది. బిడ్డ పేరు లిక్కర్ స్కామ్లో బయటకు రాగానే బిడ్డ పోయి నేను జంతర్ మంతర్లో దీక్ష పెడతా అన్నది. ఆ స్కామ్లో ఎప్పుడైతే పేరు కొంచెం కొన్ని రోజులు సైలెంట్ అయిపోగానే విమెన్ రిజర్వేషన్ బిల్లు కూడా సైలెంట్ అయింది. అంటే మీ ఇష్టాల ప్రకారంగా మీ కన్వీనియన్స్ ప్రకారంగా ఉద్యమాలు చేసుడు, మీ కన్వీనియన్స్ కోసమే మాట్లాడడు అనేటువంటిది వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి సర్వసాధారణం కదా అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అట్లా చేయదు. ఇప్పుడు మీరు బీజేపీతో పొత్తును మీరు కోరుకుంటున్నారా? సి ఒకటి తెలుగుదేశం పార్టీ ఏది చేసినా సరే ప్రజల కోసం చేస్తారు. సిచ్యువేషన్ డిమాండ్స్ చేస్తే వి విల్ టేక్ ఎ డెసిషన్ ఆన్ దట్ అండ్ దట్ మా అధినాయకులు తీసుకుంటారు. 2014లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా ఒక పొత్తులోకి వెళ్ళాలి అని డెసిషన్ వచ్చింది, అట్లనే పోయినాం. 2018లో మహాకూటమిలో భాగంగా వెళ్ళాలి అన్నారు, అట్లనే పోయినాం. సో యాజ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద పీపుల్ ఆస్ ఫర్ మేము ఆ రకంగానే ముందరికి వెళ్తాం. ఇందులో మా ఏమంటారు అంటే మీరు కోరుకుంటున్నారా ఇంకోళ్ళు కోరుకుంటున్నారా అనేటువంటి క్వశ్చనే లేదు. ప్రజలు ఏది కోరుకుంటారో, ప్రజలకు ఏది మంచి అని అనిపిస్తుందో తెలుగుదేశం పార్టీ దాన్నే ముందరికి తీసుకొని పోతుంది. మాకు ఇంకొక ఎజెండా నేను దానికి విషయం గురించి ఒక క్లారిటీ ఇస్తున్నాను. మా పార్టీ 2 రాష్ట్రాల్లో ఉంది కదా, మా పార్టీ జాతీయ అధ్యక్షులుగా నారా చంద్రబాబు నాయుడు గారు 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి వివిధ అంశాల మీద కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కదా. 4 years నుంచి కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇక్కడ తెలంగాణలో కావచ్చు జరుగుతున్నటువంటి వివిధ అంశాల మీద ఒక అపాయింట్మెంట్ అనేటువంటిది ఫిక్స్ అయినప్పుడు వెళ్ళి మాట్లాడారు. నిజంగా కూడా దానికి సంబంధించి ఏ విధమైనటువంటి పొలిటికల్ డిస్కషన్స్ వచ్చినాయా రాలేదా అనేటువంటిది, ఒకవేళ పొలిటికల్ డిస్కషన్స్ గిన వచ్చి ఉంటే ఇటు మా పార్టీ నుంచిగా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వస్తుంది, లేకపోతే బీజేపీ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వస్తుంది. ఈ లోపల అసలు రెగ్యులర్గా ఇప్పుడు ఎంతోమంది నాయకులు కలుస్తారు కదండి. ఇది అంటే ఇప్పుడు మనం కొంచెం తక్కువగా చూస్తున్నాం కావచ్చు, కానీ ఇదివరకు ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఎప్పుడు కూడా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల్ని మీ పార్టీ కాకపోయినా కలిసింది కదా. బీజేపీతో టీడీపీ పొత్తు అన్న చర్చ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎట్లా ఎవరు తీసుకొచ్చారు మరి? దానికి నేను చెప్తా చూడండి. బేసిక్గా ఇదివరకు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినాము అయిపోయింది ఎప్పుడైతే కేసీఆర్ గారికి ఇక్కడ ఒక భయం పట్టుకుంటది కదా నా నేనేమైపోతాను నా పార్టీ ఉంటదో పోతదో నాకు మళ్ళీ అధికారం వస్తదో రాదో నా కొడుకు ముఖ్యమంత్రి అయితడో కాదు అనేటువంటి ఒక భయం ఆయనకి స్టార్ట్ అవుతది కదా అట్లాంటప్పుడు ఈ ఫిల్లర్లు వదులుతా ఉంటాడు అన్నట్టు ఈ అజంప్షన్స్ ఇవన్నీ రోడ్ల ఇట్లా వదిలేసేటప్పటికి ఏమవుతది అంటే జనాల మైండ్ ని డైవర్ట్ చేసేసి ఆ రకంగా వెళ్ళిపోతాడు ఇవాల్టి రోజున దశాబ్ద ఉత్సవాల ఉత్సవాలను ఏదో చేస్తున్నాడు దాంట్లో ఎన్ని లోటుపాట్లు తీద్దాం మనము అసలు 9 సంవత్సరాల తెలంగాణ ప్రస్థానంలో ఏం చేసినవయ్యా కేసీఆర్ అని మనం ఎక్కడ అడుగుతామో అని చెప్పి సడన్ గా అసలు ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక డిస్కషన్ అనేది ఇప్పుడేం రాలే మన ఎన్నికల కమిషన్ ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చింది దాన్ని బట్టి ఓకే ఫైన్ అని అనుకున్నారు అయిపోయింది అండ్ ఈవెన్ టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు ఎక్కడ కూడా వీఆర్ థింకింగ్ ఆఫ్ ఎన్ అలయన్స్ అని కూడా ఎక్కడ మాట్లాడలేదు మా పని మేము చేసుకుంటున్నాం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు మధ్యలో ఈ ఏమంటారు అంటే ఊళ్ళో పెళ్లి కుక్కలాడావిడ లెక్క వీళ్ళది ఉంటుంది అన్నట్టు అసలు దీనికి సంబంధం లేనటువంటి ఒక ఇష్యూని తీసుకొచ్చి బయటకు వచ్చేసి అలయన్స్ 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 అంటున్నారు నేను ఒక మాట చెప్తారు వేరే ఏ పార్టీల గురించి మాకు తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నాం మేము గనక పొత్తులు పెట్టుకుంటే మొహం మీద చెప్తాం ఎస్ మేము పొత్తులు పెట్టుకుంటున్నాము ఇది పొత్తు ఈ పార్టీతో మా పొత్తున్నది మేము ఇట్లా కంటెస్ట్ చేస్తున్నామని చెప్తాం ఇంకా వేరే పార్టీలాగా ముసుగులో గుద్దులాటలు ఇవన్నీ ఉండవు మా సో మీరు 2014లో బీజేపీతో వెళ్ళారు 2018లో కాంగ్రెస్తో కలిసి మహాకూటమిగా ముందుకు వెళ్ళారు కాంగ్రెస్ అన్న చర్చే లేదు కదా అసలు వాళ్ళు వద్దంటున్నారా లేకపోతే కాంగ్రెస్ వద్దనుకుంటున్నారా నేను అదే మాట మాట్లాడుతున్నాను బీజేపీ అన్న చర్చే ఎక్కువగా వినిపిస్తున్నది కదా ఇప్పుడు ఒక విషయం చెప్తాను రావు గారు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటిది ఎవరు బీజేపీ పార్టీ కదా ఆ పార్టీ తోటి ఖచ్చితంగా ఇరు రాష్ట్రాల్లో ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీగా మేము వెళ్ళి మాట్లాడతాం కదా అది ఆ మాట్లాడిన దాన్ని ఇప్పుడు పొలిటిసైజ్ ఎవరు చేస్తున్నారు అంటున్నాను నేను రాహుల్ గాంధీతో 2018 ఎలక్షన్స్ కి ముందు చంద్రబాబు నాయుడు కలిసి తిరిగింది కదా ఆంధ్రప్రదేశ్ మీద పెద్ద పోరాటము ధర్మయుద్ధము ఆయుద్ధం అని కలిసి పోరాటం చేసిన అన్ని వేదికలను పంచుకున్నాడు కదా మరి ఎక్కడ కాంగ్రెస్ వాసన దరిగిజేరనివ్వట్లేదు కదా నేను అదే చెప్తున్నాను అప్పుడు మేము అక్కడ అధికారంలో ఉన్నాము కేంద్రంలో ఉన్నటువంటి పార్టీతో కొంచెం డిఫరెన్సెస్ వచ్చి వాళ్ళు రాష్ట్రానికి ఏం చేస్తలేరు అనేటువంటి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో వాటన్ని పుటప్ చేసి అప్పుడు మెయిన్ అపోజిషన్గా ఉన్నటువంటి పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీగా ఉందో ఆ పార్టీతో ఖచ్చితంగా మేము వెళ్ళినటువంటి మాట వాస్తవం అందులో డౌటే లేదు బట్ తర్వాత జరిగినటువంటి సర్కమ్స్టాన్సెస్లో గత 4 సంవత్సరాలుగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు జరుగుతున్నటువంటి వివిధ అంశాల మీద ఏ రకంగా మా స్టాండ్ ఉంటుంది అనేటువంటిది కూడా చాలా క్లియర్ కదా సో డెఫినెట్గా మేము చూసినటువంటి అంశాలని ప్రజలు ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి బాధల్ని అయితే కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీతోనే కదా మేము చెప్పాల్సింది అదే చెప్పినాము అంటున్నా ఇక్కడ మేము అధికారంలో లేము కదా ప్రతిపక్షంలోనే ఉన్నాం కదా సో వీ హ్యావ్ టు టెల్ దెమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అది చేస్తున్నాము నిజంగా కూడా ఎవరు రేపు పొద్దున మాట్లాడడానికి కనుక వస్తే ప్రాబబ్లీ మాట్లాడతాం కావచ్చు సో అసలు ఇందులో పాలిటిక్స్ ఇన్వాల్వ్ లేదు అంటున్నాను టీడీపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ అయినా తెలంగాణలో మఠాషే వాళ్ళ అధికారంలోకి రాదు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అది వాళ్ళ అవివేకం అంటాను నేను ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఎప్పుడైనా సరే మా సొంత ప్రయోజనాన్ని కూడా పక్కన పెట్టి మా పార్టీకి సంబంధించిన ప్రాబబ్లీ కొన్ని బెనిఫిట్స్ని కూడా పక్కన పెట్టి ఎప్పుడు కూడా మేము పొత్తుల్లోకి వెళ్ళినా సరే అట్లాంటి పరిస్థితుల్లోనే వెళ్ళినాం మేము ఎందుకంటే అక్కడ మేము చూసేది ప్రజలకు సంబంధించినటువంటి అంశం 2014లో మేము పొత్తుల్లోకి వెళ్ళినా సరే అప్పుడు ఎక్కడున్న తెలుగుదేశం అని అన్నారు అయిపోయిన తెలుగుదేశం పని ఇంకా స్టేట్ డివైడ్ అయిపోయింది కాబట్టి తెలంగాణ ఫామ్ అయిపోయింది కాబట్టి ఇంకా తెలుగుదేశమే లేదు అని అన్నారు కానీ ఆ రోజున కూడా టీఆర్ఎస్ పార్టీకి వచ్చినవి 63, 62 సీట్లు అయితే మాకు వచ్చినటువంటి పొత్తులో భాగంగా మాకు బీజేపీకి కలిపి వచ్చినటువంటి స్థానాలు 20 అసలు లేనే లేదు టీడీపీ అన్నటువంటిది సో నేను మళ్ళీ చెప్తున్నాను మేము ఎక్కడ కూడా దెర్ ఇస్ నో అదర్ ఎజెండా ఆర్ ఎనీ సింపుల్ ముద్ర వేస్తారు కదా ఆంధ్ర పార్టీ తెలుగుదేశం పార్టీ నేను అదే చెప్తున్నాను ఆంధ్ర పార్టీ ఎక్కడ ఆంధ్ర పార్టీ అని అడుగుతున్నాను మేము ఎక్కడ పుట్టినాము హైదరాబాద్ నడిబొడ్డనే కదా పుట్టింది ఇక్కడనే ఇప్పుడు అంటే మరి ఏమంటారు అంటే మోడీ ఎక్కడి నుంచి వచ్చిండు రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి వచ్చిండు వాళ్ళు తెలంగాణ వాళ్ళ ఏ పార్టీకైనా సరే తెలంగాణకి సంబంధించి తెలంగాణ నాయకులు తెలంగాణ శాఖ ఉన్నది మా పార్టీకి అలానే ఆంధ్రాకి సంబంధించి ఆంధ్ర నాయకులు ఆంధ్ర శాఖ ఉంది కదా అలానే జాతీయ అధ్యక్షులుగా మంచి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా అంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఆంధ్ర నాయకులు అందరూ కూడా ఏమంటారు అంటే అట్లా కాంగ్రెస్లో కూడా ఆంధ్ర నాయకులు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ఆంధ్రాలో ఉంది కాబట్టి అది ఆంధ్ర పార్టీ అవుతుందా లేదా ఎందుకు బీజేపీ ఆంధ్రాలో ఉంది కాబట్టి ఆంధ్రాలో అక్కడ నాయకులు ఉన్నారు కాబట్టి అది ఆంధ్ర పార్టీ అయిపోతుందా లేదా ఇవాళ కొత్తగా నేను మొత్తం దేశమంతా తిరిగేసి నేనేదో సాధించేస్తా అని చెప్పి వెళ్తున్నటువంటి కేసీఆర్ గారు ఆంధ్రాలో కూడా శాఖ పెట్టాను కదా ఆంధ్రాలో కూడా ఒక అధ్యక్షుని ఎన్నుకున్నారు కదా అంటే ఆంధ్ర పార్టీయా आंध्र पार्टी अंटना अरे इकड़ गड्ढ मीद पुट्टिनाम इकड़ पनि चेसिनाम मेमु इकड़ प्रजलकु मंचि चेसिनामु इकड़ माकु निजंगा कूडा उम्मडि आंध्र प्रदेश लो कूडा वन ऑफ द स्ट्रांगेस्ट कंटेंडर्स इन तेलंगाना वाज टीडीपी एंड हाईएस्ट नंबर ऑफ सीट्स हाईएस्ट मेजॉरिटीज माकु वच्चिंदि तेलुगु देशम पार्टी की तेलंगाना प्रांतं नुंचि मेमु इच्चिनटुवंटि मैक्सिमम इरिगेशन प्रोजेक्ट्स तेलंगाना प्रांतानिकि मेमु चेसिनटुवंटि अभिवृद्धि इन टर्म्स ऑफ एजुकेशन सिस्टम कावच्चु कॉलेजेस कावच्चु मेमु चेसिनटुवंटि अभिवृद्धि मैक्सिमम गा मनकु कनप अंटे आ डिविजन चूसे तेलंगाणके इवा रोजना हैदराबाद मैं आईपा मैं इंतगन देश मोतमीद मारे आईटी एगमत मेमे टाप मेमे तोपलमन केटीआर गारु मर्चिपोयिनरा तेलंगाणा का असल आईटी एगमतल्नी आईटी इंडस्ट्रीनी तीसुकोच्चिंदे तेलुगुदेशम पार्टी कदा ओकवेळ बीजेपी तो मीरु पोत्तुकेल्ते अड्वांटेज अवुद्दा रेंडु पार्टीलकी दैट वी हैव टू स्टिल एनालाइज एंड द पार्टी विल टेक अ डिसीजन ऑन दैट ఒకవేళ అంటున్నా నేను అదే అంటున్నాను మనం నేను ఆ అనాలిసిస్ అనేటువంటి మేము అసలు ఇంకా ఆలోచన చేయలేదు రావు గారు మేము ఇంకా కూడా ప్రజా సంబంధిత సమస్యల మీద మేము కొట్లాడుతా ఉన్నాం నిజంగా కూడా ఎన్నికల సమయంలో పొత్తుల సమయంలో ఆ పొత్తులు పెట్టుకోవాలి అనేటువంటి ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా వి విల్ సిట్ అక్రాస్ అండ్ థింక్ అబౌట్ ది బెనిఫిట్స్ అండ్ ఆల్సో ది డ్రాబ్యాక్స్ మిగతా విషయాలకు వద్దాం ఒక ప్రధానమైన అంశం యూనివర్సిటీల ర్యాంకింగ్స్ లో ఉస్మానియా యూనివర్సిటీ 64th ప్లేస్ లో ఉంది కాకతీయ యూనివర్సిటీ ఐ థింక్ 80 అబౌవ్ ఐ థింక్ ఆ ప్లేస్ లో ఉన్నట్టుంది ఒక ప్రొఫెసర్ గా మీ అభిప్రాయం ఏంటి దీని మీద మీ విమర్శ ఏంటి దౌర్భాగ్యకరం అంటాను యూనివర్సిటీస్ లో మనం ఎప్పటి నుంచో తలగొట్టుకుంటా ఉన్నాము యూనివర్సిటీస్ లో రిక్రూట్‌మెంట్స్ లేవు ఫెసిలిటీస్ లేవు ఎక్కడ కూడా పిల్లలకు సంబంధించినటువంటి రీసెర్చ్ వింగ్స్ కావచ్చు లేకపోతే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్స్ కావచ్చు ఇట్లాంటివి ఏవి లేవు అసలు యూనివర్సిటీస్ లో మనం ఎన్నోసార్లు దీని మీద డిబేట్లు చేస్తున్నాం ఎన్నోసార్లు నెత్తినూరు కొట్టుకున్నాం అట్లాంటిది ఇవాల్టి రోజు దాని ఇంపాక్ట్ అనేటువంటిది దేశవ్యాప్తంగా ఏదైతే ర్యాంకింగ్స్ పడతాయో దాని మీద చూపించింది ఎన్నిసార్లు చెప్పినాం ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటిది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ గా ఉంటుండే మనకి ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజ్ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ టాప్ 100 లా నిజంగా కూడా ఉంటుండే అండ్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ది జెమ్స్ ని తయారు చేసినటువంటి కాలేజ్ గా ఉంటుండే ఎక్కడ కనబడుతుంది వాళ్ళ రోజున ఏమైపోతుంది ఎందుకంటే నిధులు లేవు కదా యూనివర్సిటీలకు నిధులు లేవు ఈ సర్కార్ నిధులు ఇస్తలేదు అరే కనీసం ఎన్ని సంవత్సరాల నుంచి మనం చూసినాము వైస్ ఛాన్సలర్ నియమించలేనటువంటి దౌర్భాగ్యం చూసినాము తెలంగాణలో గవర్నమెంట్ యూనివర్సిటీస్ కి మనము అట్లాంటిది వాళ్ళ రోజున గవర్నమెంట్ యూనివర్సిటీని పక్కన పెట్టేసి ప్రైవేట్ యూనివర్సిటీని ప్రోత్సహించేటువంటి ఒక సంస్కృతి కూడా తెలంగాణలో చూస్తూ ఉన్నాం ఎన్నో సందర్భాల్లో మేము చెప్పినాము రిక్రూట్‌మెంట్స్ అనేటువంటిది జరగకపోతే అది పిల్లలకు సంబంధించినటువంటి ఆ ఏమంటారంటే ఎఫిషియన్సీ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది చదువు చెప్పేటోళ్ళు సరిగ్గా లేకపోతే పిల్లలు ఎట్లాగెళ్ళి నేర్చుకుంటారండి అట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్నదా లేదా ఈ ర్యాంకింగ్స్ దిగజారడానికి కావచ్చు దేనికైనా కావచ్చు ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థని కంప్లీట్గా భ్రష్టు పట్టించింది అనడానికి ఏ విధమైనటువంటి సందేహం లేదు ఇవాల్టి రోజున మీరు యూనివర్సిటీస్ అనే కాదు ప్రాథమిక పాఠశాలలకు వెళ్ళినా సరే కనీస వసతులు లేవు ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్ ఎల్స్ రిక్రూట్‌మెంట్స్ లేవు ఫెసిలిటీస్ లేవు బెంచీలు లేవు చాక్ పీసులు లేవు ఏమంటారు అంటే బోర్డులు లేవు ఏమీ లేదు మళ్ళీ డిజిటల్ క్లాస్ రూమ్స్ అంటారు ఇవన్నీ మనం మాట్లాడాల్సినటువంటి ఒక పరిస్థితి ఉన్నది ఇవన్నిటిని గురించి మాట్లాడకుండా పొద్దున్న లేస్తే రాత్రి వరకు భయంకరమైనటువంటి మద్యం విక్రయాలు పెట్టి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి అసలు ఎక్కడా కూడా విద్య అనేటువంటిది మనకు కనపడదు తెలంగాణ ఎంతసేపు నీకు బర్లిస్తాం గొర్రెలిస్తాం ఇదిస్తాం అదిస్తాం అని చెప్పి పక్కన పెట్టేసుడే తప్పించి విద్యకి సంబంధించి ఏ విధమైనటువంటి ఒక అప్గ్రేడేషన్ అనేటువంటి తెలంగాణలో లేదు విద్యా వ్యవస్థను ఎక్కడికక్కడ నెగ్లెక్ట్ చేసినటువంటి సర్కార్ టీఆర్ఎస్/బీఆర్ఎస్ సర్కార్ కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి రైట్ థాంక్యూ మేడం థాంక్యూ వెరీ మచ్ చూద్దాం ఫ్యూచర్ పాలిటిక్స్ ఎట్లా ఉంటాయి మీరు ఎక్కడ ఉంటారు ఏంటి అన్నది థాంక్యూ వెరీ మచ్ సో ఇది వాల్టి స్పెషల్ డిబేట్ టీడీపీ అధికార ప్రతినిధి జ్యోత్స్నా గారితో చూస్తూనే ఉండండి మన తొలివేలు